ప్రభుత్వం వ్యవసాయ కూలీల పరిరక్షణకై స్టేట్ కమిషన్ ఏర్పాటు చేయాలని, కార్మికులకు బీమాతో పాటు ఆసుపత్రులు నియమించి వైద్యం చేయించాలని ప్రొద్దుటూరులో ఏపీ ఎంఆర్పిఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండి వీరయ్యమాదిగా ఇచ్చిన పిలుపుతో భాగంగా కడప జిల్లా పొద్దుటూరు తహసీల్దార్ వారికి వినతి పత్రాన్ని ఎంఆర్పిఎస్ నాయకులు అందజేశారు. అనంతరం ఏపీ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు సుధాకర్ మాదిగా, నాయకులు కొండయ్య బాలకృష్ణయ్యతో పాటు సంచార జాతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసుపులేటి శివకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయ కూలీల పరిరక్షణకే స్టేట్ కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. బొగ్గు నాపరాయి గని కార్మికులకు బీమాతో పాటు ఆసుపత్రి నిర్మించి వైద్యం చేయించాలన్నారు. బాల కార్మికుల నిర్మూలనపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని, సంచార జాతులకు 5% రిజర్వేషన్ ఇచ్చి ఆదుకోవాలని, ఎస్సీ వర్గీకరణ చేయాలని అన్నారు. ఈరోజు ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మాన్య శ్రీ దండి వీరయ్యమాదిగ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయంలో ఏపీఎంఆర్పిఎస్ నాయకులు మరియు సంచార జాతుల కులాల వారు అందరూ కలిసి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏ ముఖ్య ఉద్దేశము రాష్ట్రంలో 2008 ఉషా మెహ్రా కమిషను ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కమిషన్ వేయడం జరిగింది. ఆమె రిపోర్టు కూడా వర్గీకరణ చేయాలని చెప్పేసి ఇచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చొరవ తీసుకొని ఆ ఉషా మెహ్రా కమిషన్ దాంట్లో ఎస్సీ వర్గీకరణ చేయాలని ఉంది కాబట్టి ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారితో చర్చించి పార్లమెంట్లో ఆమోదింపజేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మరొకటి ఏమంటే సంచార జాతుల కులాల వారు ఒకే ఊరిలో నివాసం ఉండకుండా వాళ్ళు అక్కడ కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు ఉంటూ వెళ్తుంటారు కాబట్టి వాళ్లకు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఒక చోట అంటూ ఉండవు. వాళ్ళు తీసుకొని కూడా తీసుకోరు. కొంతమంది అయితే ప్రభుత్వ పథకాలకు కూడా అవన్నీ అడ్డంకులు కలుగుతున్నాయి. మా ఇంకో విషయం ఏమంటే ఆ సంచార జాతుల కులాల వారికి 5% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఏపీఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తుంది. మరి ఇంకొక విషయము బాల కార్మికుల విషయంలో చొరవ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. గ్రానైటు రాయి నాపరాయి గనులు రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వారి కార్మికులకు దగ్గరలో ఆసుపత్రులు అంబులెన్సులు ఉంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు తహసీల్దార్ వారికి మెమోరాండం జరిగింది.